అంతేగాని అమెరికాని మేము బాగు చేసామంటే, లేకపోతే మేము లేకపోతే అమెరికా బాగుపడదంటే, కెనడా మేము లేకపోతే బాగుపడదంటే, నువ్వు లేకపోతే అడుగు ఇంకోటి వస్తాడు గొట్టంగాడు. వాడి దగ్గర ఫెసిలిటీ ఉంది పోనీ, అదే నిజం అనుకుందాం. మరి ఇక్కడ హైదరాబాద్ ఉన్న అమెరికా ఎందుకు పోయాడు, కెనడా ఎందుకు పోయాడు, బ్రిటన్ ఎందుకు పోయాడు? ఎక్కువ జీతం వస్తాయి మరి, అంతే కదా, నీ ఊళ్ళో అదే జీతం వస్తే నువ్వే నువ్వు పోతావు. అంటే హైదరాబాద్ లో ఉన్న ప్రజలందరూ నమ్ముతున్నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే ఒక హైటెక్ సిటీ వచ్చిందనో, ఒక నానగ్రామ్ కూడా లాంటి ఒక అతిపెద్ద విలేజ్ ఏర్పడిందనో, లేదు హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజల వరకు లేదంటే సెటిలర్స్ వాళ్ళ కోసం ఈ కాన్సెప్ట్? వాళ్ళు కూడా నమ్మితే కదా, వాళ్ళందరూ వచ్చిన వాళ్ళు వాళ్ళే అక్కడ ఏమి లేదండి. ఇక్కడ నుంచి పోయిన వాళ్ళు ఎన్నో 300 మంది ఉన్నారు. అక్కడ మిగతా వాళ్ళు ఏంటంటే సాఫ్ట్వేర్ వాళ్ళకి వీకెండ్ లో ఎంజాయ్మెంట్ కావాలి, అది ఒకసారి అడిగిపోయారు, అంత మించి ఏం లేదు. అక్కడ బేసిక్స్ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే వాళ్ళు ఎవరు, అదే అనేది వాళ్ళు కూడా వాళ్ళే 300 ఉంటారు, కొంతమంది మిగతా వాళ్ళు ఇక్కడ వాళ్ళే 300 మంది కార్యకర్తలు. అందరు సాఫ్ట్వేర్ వాళ్ళు ఎందుకు పోతారండి బేసిక్ గా? నేను సినిమాలకు వెళ్ళలేదు ఎవడు ఎవడు కాడు. ఇంకోటి అక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు వల్ల నేను బాబు వాళ్ళు అనుకుంటున్నాడా? ఇప్పుడు నేను ఇంత ముందు కూడా చెప్పా, చంద్రబాబు నాయుడు 2004 ఎండ్ అయిపోయింది ఆయన అక్కడ. మరి 4 తర్వాతనే కదా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చింది, 4 తర్వాతే కదా ఇన్నర్ రింగ్ రోడ్డు వచ్చింది, 4 తర్వాతే కదా మెయ్యాపూర్ డెవలప్ అయింది, 4 తర్వాతనే కదా ఇప్పుడు ఇది బాచుపల్లి ఇవన్నీ, 4 తర్వాతే కదా నానక్రామ్ కూడా డెవలప్ అయింది, 4 తర్వాతనే కదా నా ఆయన పేరైంది నారినే వాళ్ళ నగరం అంతా డెవలప్ అయింది. గచ్చిబౌలి అప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు ఏది ఉంది?